హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, హోలీ పండుగ రోజున పాల్గొన పౌర్ణమి, పౌర్ణమి రోజునే హోలీ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ రాశుల వారికి అదృష్టం పండబోతుంది. మరి అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం దీపాలకు దీపారాధనకు వైశిష్టమైనది. మాఘమాసం పవిత్ర పుణ్య స్నానాలకు శుభకరం. అలాగే పాల్గొన మాసం విష్ణువుకు ప్రీతికరమైన మాసం. ఈ మాసం విష్ణుమూర్తిని ఆరాధించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. నవగ్రహాల్లో సూర్యుడు శ్రేష్టమైన వాడు ఎలాగో, నక్షత్రాల్లో చంద్రుని గొప్ప విశిష్టత కూడా ఉంటుంది. అలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో విష్ణుమూర్తికి దీపం వెలిగించాలి. ఈ నెల 20వ తేదీన పాల్గొన పౌర్ణమి. ఈ రోజున శుచిగా స్నానమాచరించి విష్ణుమూర్తిని కొలిచిన వారికి అష్టవిశ్వర్యాలు చేకూరతాయి. ఇంకా పాల్గొన పౌర్ణమి రోజున జాతకాల్లో నాగదోషాలు ఉన్నట్లు తేలితే హోమాలు జరిపించుకుంటే తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ పాల్గొన పౌర్ణమి కొన్ని రాశుల వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. ఈ పాల్గొన పౌర్ణమికి తర్వాత కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు చేకూరనున్నాయి. పౌర్ణమి రోజున సాయంత్రం పూట శ్రీ మహాలక్ష్మిని పూజించినట్లయితే ఐశ్వర్యాలు చేకూరుతాయి. అమ్మవారికి ఇష్టమైన సన్నజాజి పువ్వులను మాలగా కూర్చి సమర్పించినట్లయితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కలకండ పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఆవునేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి. ఆపై నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుంటే సకల దోషాలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఈ పాల్గొన పౌర్ణమికి తర్వాత మేషరాశి వారికి అదృష్టం వరిస్తుంది. అలాగే మిథున రాశి వారికి పాల్గొన పౌర్ణమికి తర్వాత జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి, ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. అనుకున్న కార్యాల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. ఈ రెండు రాశులతో పాటు సింహరాశి వారికి కూడా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఈ రాశుల వారు పాల్గొన పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. తులారాశి వారికి కూడా ఇబ్బందులు తొలగిపోతున్నాయి, జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. ఈ రాశుల వారు పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో విష్ణువుకు ఉసిరి దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. సో ఫ్రెండ్స్, ఇదండి మరి. అయితే హోలీ పండుగ ఈ రోజా రేపా అనే సందితికలో ఉన్నారు చాలామంది. అంటే 20 తారీఖున 21 అనేది పంచాంగం ప్రకారం చెప్పాలంటే పౌర్ణమి తగులు మిగిలిగా ఉన్నది. అంటే 20 నుంచి 21 వరకు ఉంది కాబట్టి పౌర్ణమి అంటే రాత్రి కాబట్టి, రాత్రి వచ్చేది కాబట్టి అది 20 తారీఖున ఎక్కువ కనిపిస్తుంది. కానీ హోలీ అనేది 21 జరుపుకుంటున్నారు. మీరు ఈ 2 రోజుల్లో ఏ రోజు చేసినా పర్వాలేదు కాబట్టి ఇవి చేయండి. తప్పకుండా రాసుల వారికి మంచి మేలు జరగబోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.